భక్తుడైన పౌలు ఒక మాట అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. భక్తుడు చెప్పినట్టుగా నేను నిలుస్తాను అని ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనమే తప్పిపోతాం. అందుకనే మనం ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు భక్తుడైన పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. ఇక్కడ పేతురు ఏమన్నాడు, నేను నిలుస్తానన్నాడు. అలా కాకుండా ప్రభువా, నేను పడిపోకుండా నాకు సహాయం చేయి, నేను పారిపోకుండా నిలిచే విధంగా నాకు సహాయం చేయండి ఉంటే బాగుండేది. ఒక్కొక్కసారి మనము కూడా మన జీవితంలో మన గురించి మనం చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. నేను చాలా పరిశుద్ధుడిని అనే ఫీలింగ్ మనలో ఉండొచ్చు, కానీ మనం దేవుని దృష్టికి అపవిత్రులుగా కనబడుతున్నామేమో. చాలామంది తమకు తామే నీతిమంతులు అని అనుకుంటారు. అందుకనే అటువంటి వారి గురించి చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువును దరిద్రుడును గృడ్డివాడువును దిగంబరుడునై ఉన్నావు ఎరుగక వంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ముఖ్యం కాదు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. దేవునికి ప్రీతికరంగా నేను జీవిస్తున్నానా లేదా? లవదోకి అనే సంగపు వారట మేము చాలా ధనవంతులము, ధన సమృద్ధి చేసుకున్న వారము, మేము గొప్పవారం అనుకుంటున్నారట. కానీ దేవుడు అంటున్నాడు, అరే నువ్వు నాకు దిగంబరివు గాను, దిక్కుమాలిన వాడువు గాను, వస్త్రము లేని వాడువు గాను నాకు కనబడుతున్నావు అంటున్నాడు. ప్రియులరా, మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన గురించి మనం హైగా థింక్ చేసుకుంటున్నామా? ఎప్పటికప్పుడు వాక్యం అనే అర్థంలో మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పేతురు గారు తాను దృష్టికి తాను ఏమనుకున్నాడంటే చాలా గొప్పవాడని, చాలా విశ్వాసంలో స్ట్రాంగ్గా నిలిచేవాడని తను అనుకున్నాడు. కానీ అదే రాత్రి అదే పేతురు భక్తుడు యేసు ప్రభుకి ఎలా కనబడ్డాడంటే శుద్ధ పిరికివాడిలాగాను, అబద్ధీకుడుగాను. అంతగా దేవుని పరిచర్యలో యేసు ప్రభు పేతురుని హెచ్చించినా ఆయనంటే ఎవరో తెలియదని ఘోరమైన అబద్ధాన్ని 3 సార్లు వంకేవాడుగాను యేసు ప్రభు అప్పుడే తెలుసుకున్నాడు. ఆ రాత్రే పేతురు తను గురించి తను అనుకున్నది ఒకటి, పేతురు గురించి యేసు ప్రభు అనుకున్నది మరొకటి. గమనించండి, ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, అంత గొప్పగా ప్రభువా వీరందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను ప్రభువా అని చెప్పిన పేతురు ఉదయం లేచేటప్పటికీ పారిపోవడమే కాదు కదా, చిన్న పిల్ల నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడమే కదా అంటే చిచ్చి ఆయనంటే ఎవరో తెలియదు, నాకు తెలియదు అని తన్ను తాను శపించుకోవడం ప్రారంభించుకున్నాడు. ఆ పేతురులోనే అంత భయంకరమైనటువంటి చేంజ్. కారణం ఏంటి? రాత్రి నిలుస్తాను అని చెప్పిన పేతురు, అంత విశ్వాసముతో మాట్లాడిన పేతురు, ఉదయానికి అతని విశ్వాసం ఏమైపోయింది? ఈ మాటను మనం జాగ్రత్తగా చూస్తే పేతురు గారిలో లోపం ఏంటి? చాలామంది అనుకుంటారు ఉదయం లేచేటప్పటికి ఆ జనాల్ని ఆ యొక్క సైనికులు చూసి భయపడిపోయి పేతురు అలా బొంకేసేయండి అని అనుకుంటారు. కరెక్టే, కానీ దాని రీజన్ అంతకన్నా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పేతురుకి విశ్వాసం ఉన్నదే, కానీ ఆ రాత్రి పేతురులో లోపించింది ఏంటి తెలుసా? అదే పేతురుని యేసు ప్రభు అన్నాడు. పేతురు ఇంకా కత్మ శిష్యులతో అన్నాడు, మీరు శోధనలో పడకుండా లాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి ఏం కావాలా? ప్రార్థన కావాలా. మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసు ప్రభు నన్ను దీవిస్తాడు అని విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం అనేది ఒక విత్తనం అయితే ఒక విత్తనాన్ని భూమిలో పడేస్తే ఏమి ఫలించేదో. మన విత్తనం వేసిన దగ్గర నుండి దానికి ఏం చేస్తామండి? కంటిన్యూస్గా నీరు పెడుతూనే ఉంటాం. విత్తనం అనేది ఒకసారే నాటుతాం, ఇంకా అస్తమాలు నాటం. ఒక్కసారి నాటు దూతే దాని మీద ఫలం వచ్చేంత వరకు నీళ్లు పోస్తూనే ఉంటాం. అలాగే విశ్వాసం అనేది ఒక్కసారి వాక్యం విన్నప్పుడు ప్రభు పట్ల మనకు కలిగే విశ్వాసము చివరి వరకు కొనసాగుతూ ఉండాలంటే దానికి ఎప్పుడు కూడా మనం వాటర్ పోసేది ఏంటట? ప్రేయర్. పేతురు భక్తుల్లో విశ్వాసం ఉంది, కానీ ఆ రాత్రి ప్రార్థన లేదు. అందుకనే మొమ్మారు యేసు ప్రభు వచ్చి పేతురుని చూసి మేల్కొలుపుతూ ఉన్నాడు, లేగండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? తెల్లవారితే యేసు ప్రభుని సిలువు వేయకూడదని ప్రార్థన చేయాలా? యేసు ప్రభు గురించి కాదు. నీవు చెప్పిన స్టేట్మెంట్కి తగ్గట్టుగా నువ్వు నిలబడగలగాలి అంటే యూ షుడ్ ప్రే. ప్రార్థన ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. అప్పుడు దేవుని కొరకు భయం రావచ్చు,
ఈ లోక ఆకర్షణ రావచ్చు, మరి ఏమైనప్పటికీ కూడా నువ్వు స్థిరంగా నిలబడతావు. ఈరోజు ప్రపంచాన్ని మేల్కొలపడానికి గొప్ప దైవ సేవకుడైన పేతురు మారు మనసు పొందాడంటే కారణం ఎవరో, ఒక కోడి కూసిన కోత. ఆ కోడికి తెలుసా ఈరోజు నేను కూసిన కోత ఒక గొప్ప దైవ సేవకుని మేల్కొలిపిందని? తెలియదు, పట్టించుకోదు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, నీవు నేను ఇలా కోడిలాగా దేవుని వాక్యము కూస్తే కుయ్యాలంటే ముందు మనం మేల్కోవాలి. మేల్కొన్న తర్వాత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. ఎవరు మేల్కొన్నారా, ఎవరు రక్షింపబడ్డారా అది మనకు అనవసరం. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పగలిగే ఒక కోడిగా మనం నిలబడాలి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాడు, ఈ వాక్యం విన్న మనమందరం కూడా ఏ ఏ విషయాల్లో మేల్కోవాలో మేల్కొందాం. నేను ఏదైతే మంచి పనిని ప్రారంభించి దాన్ని పక్కకి వెళ్ళిపోయానో, ఏమీ పర్వాలేదు, ఆలస్యమైన పర్లేదు, మరలా కమాన్, మరలా స్టార్ట్ చేయి అని దేవుడు నన్ను మేల్కొలిపాడు అని ఈ వాక్యాన్ని నిన్ను పర్సనల్గా మేల్కొలుపుగా నువ్వు తీసుకో. ప్రారంభించి చాలా కాలం అయిపోయిందిలే, ఇంకెందుకులే అని విడిచిపెట్టద్దు. మరలా ఆ మంచి పనిని ప్రారంభిద్దాం, మరలా ఆ ప్రేయర్ లైఫ్ని ప్రారంభిద్దాం అని ప్రారంభించు. దేవుడు మరలా నేను మేల్కొలుపుతాడు. మేల్కొన్న పేతురు శిష్యులందరినీ బలపరిచాడు. నువ్వు మేల్కో నా సహోదరి, నా సహోదరుడా, నీ ద్వారా దేవుడు అనేకులు మేల్కొలుపుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, సమస్త లోకమును నోటి మాటతో సృష్టించిన మా యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామము ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యము బోధించిన నాకు, విన్న ప్రతి ఒక్కరికి మేల్కొలుపుగాను, నీ కొరకు మంచి కార్యములు తలపెట్టువారుగాను, మా జీవితాల్ని మార్చుకునేవారుగాను తీర్చిదిద్ది దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.